కరెంటు బిల్లులు కట్టొద్దని కేటీఆర్ మాట్లాడడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బీఆర్ఎస్ నిరంకుశ విధానాలు ఇంకా పోవట్లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, దళితుణ్ణి ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదని అన్నారు. గత పదేళ్లలో ఆయా రంగాలు విద్యుత్ గాని ఇరిగేషన్ గాని లేకపోతే ఆర్థిక రంగాల్లో జరిగినటువంటి దోపిడీ అనండి లేకపోతే వ్యవస్థలు ఎలా కుప్పకూలాయి అనే అంశాలన్నీ ఇవాళ బయటకు వస్తా ఉన్నాయి. బయటకు వస్తుంటే దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కలిగిన బీఆర్ఎస్ పార్టీ వారు దాన్ని వదిలేసి మీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చాలి, ఎప్పుడు కూల్చగలుగుతాం అనే పద్ధతుల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి కనీస సమయం కూడా ఇవ్వకుండా వారు గెలవటం, వీరు ఓడిపోయిన ఒక నాలుగైదు రోజుల నుంచే శాపనార్థాలు పెట్టడం మొదలైంది. ప్రజల తీర్పుకు భిన్నంగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక నిరంకుశ పోకడలను ఇంకా కొనసాగిస్తున్నారు. ఆ పని చేసేది ఎవరంటే కంసుడు ఉన్నాడు చూసారా, కంసుడు లాంటి వాళ్ళకి ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కంసుడికి అయినటువంటి కంస వధ అంటారే, ఆ వధ వీళ్ళకి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ అహంభావంతో వీళ్ళు ఇచ్చే ప్రకటనలతో అటువంటి పరిణామం రాబోతుందని నేను ఎందుకో నా ఊహ అంచనాతో చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్లో లుక్కలుక్కలు మొదలయ్యాయి, సమయం కోసం చూస్తూ ఉన్నారు వాళ్ళు. దానిలో నుంచి ఎప్పుడు బయటికి పడాలని వాళ్ళు చూస్తుంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ నుంచి మేము ఎట్లా లాక్కోవాలని వీళ్ళు చూస్తున్నారు. ఇవాళ ఆ పరిస్థితి రాదు. కేటీఆర్ గారు రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నారు రకరకాలుగా, హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. కేటీఆర్ గారు ఏమంటారు, కరెంటు బిల్లులు మీరు కట్టవద్దు, సోనియా గాంధీ గారికి ఆ బిల్లులు పంపించండి అని చెప్తారా? ఇది ప్రజాస్వామ్యమా? కాళేశ్వరం దగ్గర నుంచి లేకపోతే పాలమూరు రంగారెడ్డి దగ్గర నుంచి అదేవిధంగా మా సీతారాం ప్రాజెక్టు దగ్గర నుంచి అనేక అవకతవకలు జరిగితే దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఈ పద్ధతుల్లో నేను అడుగుతా ఉన్నా, మరి మీరు పదేళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు కదా, అసలు మీకు ప్రజల్లో ఉండే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా.